అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేనలో మరింత జోరు అందుకుంది. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ రాజోలుపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలు, ఉద్యోగం లేక బాధపడుతున్న యువత, రైతులు ఇబ్బందులు, ఇలా అన్ని విషయాలలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక నేతగా వీరందరి సమస్యలపై పోరాడి రాజోలును నెంబర్ వన్ గా చేయటమే తన ప్రధాన లక్ష్యం అంటున్న ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ తో మా సీనియర్ కరస్పాండెంట్ సతీష్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇక అభ్యర్థులందరూ కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారు వారి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు సంబంధించి వాళ్ళ ప్రధానంగా అక్కడైతే ఎటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పాటు ప్రజల్లో మమేకమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా దాంతోపాటు కూడా ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా సంబంధించి రాజోలు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అటు జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ గారు ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించినప్పటి నుంచి కూడా దాదాపు ఇక్కడే ప్రజల్లో మమేకమవుతూ ఇక్కడే ఉంటూ కూడా నిత్యం ప్రజలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ రకంగా ప్రజలు పట్టం కడతారనే దానిపై మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు దేవ వరప్రసాద్ వాయించి మరి తెలుసుకుంటారు. సార్ చెప్పడం ప్రధానంగా కూడా దాదాపు రెండు నెలల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు తెలుస్తుంది. ఫ్యామిలీని కూడా వదిలి ఇక్కడే ఉండి ప్రజల పట్ల అవగాహన, అక్కడ అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఏ మేరకు ప్రజల వరకు అభివృద్ధి వెళ్ళింది, యువత ఏమైపోతున్నారో దానిపై ప్రధానమైన దృష్టి ఆమె పెట్టారు తెలుస్తుంది. ఏ రకం పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి? గత 15-20 సంవత్సరాలుగా రాజోలు నియోజకవర్గాన్ని నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. నేను డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకున్న పరిస్థితి నాది, ఇక్కడే చదువుకున్న అనుభవం నాకుంది. ఇక్కడ లోకల్ పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిన దగ్గర నుంచి ఉద్యోగానికి, ఉద్యోగరీత్యా బయట మళ్ళా ఉద్యోగం పదవి విరమణ తర్వాత నేను వెనక్కి రావటం జరిగింది. ముఖ్యంగా ఒకటి గమనించాను నేను, నిరుద్యోగం. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు తక్కువ. ఇక్కడ ఎవరికైనా ఉద్యోగం కావాలి అంటే ఇక్కడి నుంచి ఊరొదిలిపోయి ఎక్కడో సుదూర ప్రాంతం, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి చోట్ల ఉద్యోగాలకి పోతూ ఉంటారు. ఇప్పుడు చూసినట్టయితే 35 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ చూస్తున్న పరిస్థితిని అంతకంటే సంక్లిష్టంగా ఉంది. అంతకంటే నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగింది. ఈ రోజున యువతకు ఉద్యోగాలు ఏమీ లేవు. అందరూ కూడా హైదరాబాద్కి లేకపోతే మిగిలిన పట్టణానికి పోతూ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇది కొంతవరకు నిర్మూలించాలి. కొన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు మనం ఇక్కడ తీసుకురాగలగాలి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ లాంటి పరిస్థితులను తీసుకురావాలి. ఇండస్ట్రీలు అటు కొబ్బరికి సంబంధించింది కానీ, ఇటు లేకపోతే ప్యాడీకి సంబంధించింది కానీ. టూరిజం కూడా బాగా పొటెన్షియల్ ఉన్న ఏరియా మంది, ఇది కూడా ఎక్స్ప్లాయిట్ చేయగలగాలి మనం. రిలీజియస్ టూరిజం అంతర్వేది మనకి, దాన్ని కూడా మనం ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వేర్వేరు రంగాల మీద మనం దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలు లేకపోతే ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు ఒక పక్కనైతే ఉపాధి రంగం ఇంకొక పక్క, దానికి సరైన ట్రైనింగ్ కావాలి, శిక్షణ, వేరువేరు రంగాలకు సంబంధించిన శిక్షణ అవసరం. నర్సింగ్ కాలేజీలు లాంటివి, లేకపోతే ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్లు ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ సంస్థలు అవసరం మనకి. ఇవన్నీ కూడా తీసి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి. ఉపాధి వైపు ఒకవైపు అయితే, ఉద్యోగాల వైపు ఇంకోవైపు యువతని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2019లో ఇక్కడ జనసేనకు సంబంధించి ప్రజలు రాపాకే పట్టం కట్టారు. కానీ అతను ఎప్పుడైతే ఇక్కడ ఏకైక సీటు నెగ్గిన తర్వాత కూడా
ఇక్కడ వైసీపీకి సంబంధించి కండవ కప్పుకుని జనసేనకు సంబంధించి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఇక్కడున్న ప్రజలు మాకు మంచి వ్యక్తి వస్తాడు, మంచి పాలన వస్తుంది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో వెళ్ళే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారో అదే క్షణంలో విద్యావంతులు అయినటువంటి మిమ్మల్ని లేదు మరోపక్క రిటైర్డ్ అయ్యేస్ అంటే గతంలో కూడా చాలా రకరకాల వాటిలో అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు సమయంలో ఆ సమయంలో కూడా మీరు అనేక సేవా కార్యక్రమం అందించారు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఇదే జిల్లా వాస్తవుడు కాదు, ఇదే దిండి గ్రామానికి సంబంధించి ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు మీకు ఎదురయ్యాయి అంటే ఎవరు బయటికి వెళ్తారు ప్రజలు ఏం చెప్తారు ఈ ప్రాబ్లమ్స్ కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? కాట్రన్ బాడండి ఉదాహరణకి 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు, అది గంట కూడా ఇవ్వరు. మరి ఏమిటి పరిస్థితి? ఇది ట్యాంక్ ఉంటే, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ట్యాపులు పనిచేయవు, పైప్ లైన్లు సరిగా లేవు, అలాగే ఫిల్టరేషన్ సరిగా లేదు. నీటి సరఫరా అనేది చాలా గడ్డు సమస్యగా ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా బాటిల్తో వాటర్ తెచ్చుకుంటారు, స్నానం చేయడానికి కూడా సరైన నీళ్ళు లేవు, అన్నీ కూడా భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. డ్రైనేజ్ వెనక్కి వచ్చేస్తుంది, కొబ్బరి పంట పోయింది, వరి పంట తగ్గిపోయింది, కాలువలు ఉన్నాయా పారట్లేదు, మొత్తం వేటేసేసాయి, లోకలన్నీ కూడా ఉరిగిపోయాయి, ఏటికట్లు స్ట్రాంగ్గా లేవు. ఇట్లా ఏ సమస్య చూసినా డ్రైనేజ్ లేదు, కాలువలు లేవు, ఏటికట్లు లేవు, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డ పరిస్థితి నాకు గమనించే మేము తప్పదు. ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఈ సమస్యలకు సరైన పరిష్కారాన్ని వెతకాలి, ప్రజలకు సరైన సదుపాయాలు అందించే దిశగా మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వచ్చామండి ఇక్కడికి. ఈ పరిస్థితి ఇక్కడున్న నాయకులు ఇలాగే కంటిన్యూ చేసి వారి మీద వదిలేసి మనం వెనక్కున్నట్టయితే ఈ పరిస్థితి బాగు కాదు. జనానికి ఒక రకమైన ఒక లీడర్షిప్, సరైన కొత్త లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముందుకు రావటం జరిగింది. ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి ఆ అధినేత మొదటి నుంచి కూడా గోదావరి జిల్లా మీద ఒక ఫోకస్ అంటే ఇక్కడ ఉంది. ఈ రాజోల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి మీరు కూడా పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టడిగా కూడా అందరికి తెలిసిన విషయం, ఎందుకు మిమ్మల్ని అంత ప్రత్యేకించి తీసుకొచ్చి ఇదే నియోజకవర్గంలో పెట్టగల మొదటి కారణం? ఇక్కడ నాకు గతంలో కూడా మా నాయకులు అసెంబ్లీకి వెళ్ళటానికి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మా అధినాయకుడు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి వెళ్ళటానికి ఒక టీంలాగా వెళదామనే మాట నాకు చెప్తూనే ఉన్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏం చెప్పున్నానంటే రాజోలు అనేది నా సొంత గ్రామము, దిండి అనేది కాబట్టి రాజోలు నియోజకవర్గం నుంచి అయితే బాగుంటుందనే ఇది నేను వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఈ సమస్యల నుంచి అన్నింటినీ కూడా కొంచెం పరిష్కార దిశగా జనాన్ని తీసుకెళ్లాలంటే నేను కొంత కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ. తద్వారా పబ్లిక్కి కొంత ఇక్కడ నేను మంచి చేకూర్చుని అవుతాను, నా సర్వీసెస్ వాళ్ళకి అవసరం ఉందని చెప్పి ఫీల్ అయ్యి నేను వచ్చిన వాడిని. నేను వాలంటీర్గా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నేను ముందుకు వచ్చిన వాడిని నేను. అంటే దాంతోపాటు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఫైనల్గా మీరేం చెప్పన్నారు ప్రజలకు కావచ్చు, లేదంటే ఓటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఏం చెప్తున్నారు? వారు వన్ సైడ్ అవ్వబోతుందా, ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామవారి నేను ఐడెంటిఫై చేస్తున్నాను అండి. ఇప్పుడు గ్రామవారి ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నది, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఇవన్నీ కూడా పూర్తిగా నేను ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు దీని ద్వారా తప్పనిసరిగా మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లోకి వస్తుంది. పార్టీ పవర్లోకి రావడంతో పాటు మా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో
అత్యధిక మెజార్టీతో మా పార్టీ నెగ్గుతుందని కూడా నేను విశ్వసిస్తాను. ఆశలు నెరవేరుతాయి అంటే దాదాపు ఇప్పటివరకు తీరిన ఆశలు 2024లో నెరవేరుతాయి అని చెప్పేసరికి ఇక్కడ గ్రామ ప్రజలు అది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనసేన రావడం ఖాయమని చెప్తున్నారు. దాంతోపాటు కూడా విద్యావంతులైనటువంటి మీకు ఈసారి ఇక్కడ సీట్ ఇవ్వడం కూడా ఎంతో ఆనందిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ధీమా, ఎటువంటి ధీమా ఇవ్వబోతున్నారు? తప్పనిసరిగా ధీమా ఇవ్వటానికే మేము ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం వైపు, పరిష్కార దిశ వైపు నేను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తానండి. ఒక మాట చెప్తానండి దీనికి. నేను 2000వ సంవత్సరంలో నాకు మనకు తెలిసి కోనసీమ రైలు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పటికీ 24 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా రైల్వే లైన్ కంప్లీట్ కాలేదు. నా చిన్నప్పటి నుంచి నేను నాకున్న కళ ఏంటి, రైల్వే కూత వినాలి అనే కళ కలగానే మిగిలిపోయిందండి ఇంతకాలం. అట్లీస్ట్ నా నెక్స్ట్ తరానికైనా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వారి చేతికి అందించడం. అలాగే సెకండ్ బిల్ బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాం, ఈ రోడ్డు డెవలప్మెంట్ కావాల్సింది. ఇలాంటివన్నీ కూడా మౌలిక వసతులు, మేజర్ ఇష్యూస్ ఈ రెండు అయినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందండి. ఇటువైపు ఈ ఆగ్రోబేస్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వటం జరుగుతుందండి. దీంతోపాటు డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే కాలువలు బాగు చేయించడం కానీ ఏటికట్లండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందంటే వరదలు వస్తే ఎంత కష్టమో నాకు కూడా తెలిసండి. అది నా చిన్నప్పుడు నేను కూడా చూసాను. ఏటుకట్టు పక్కన ఎప్పటికీ కూడా ప్రతి సంవత్సరం వరద వస్తుంది. ఒక వచ్చిన ఆ 10 రోజులు ఏటుకట్టు మీద దేస్తారు, టెంట్లు వేస్తారు, పులిహోర పొట్లాలు ఇస్తారు. ఇది పరిస్థితి. ఇక్కడ పర్మనెంట్ మెజర్స్ ఎప్పుడూ తీసుకోలేదు. అది తప్పనిసరిగా మేము తీసుకుంటామండి. నేను చెప్పిన ప్రతి విషయం కూడా మేము నెరవేర్చి ఈ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, అలాగే భాజపాలు కలిసిన ఈ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రజల కళలు ఏవైతే ఉన్నాయో, చిరకాల కళలు, తప్పనిసరిగా నెరవేర్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. అంటే చూడొచ్చు, అంటే ప్రధానంగా రాజోలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి ఏదైతే జనసేన, అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి దేవవరప్రసాద్ రానున్న ఎన్నికల్లో మాత్రం పూర్తిస్థాయి మెజారిటీతో గెలవబోతున్నారు. దాంతోపాటు కూడా ప్రధానంగా ఇక్కడ ఇదే నియోజకవర్గానికి చెందిన ఇదే గ్రామం దిండి గ్రామంలో ఇక్కడే పుట్టి ఇక్కడే డిగ్రీ కూడా కంప్లీట్ చేసి వెళ్ళిన వ్యక్తివే కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది కళ్ళారా చూసి వెళ్ళడంతో పాటు కూడా ఇక్కడ గత 2 నెలల నుంచి కూడా ఇక్కడే ఉండి ప్రతి ఏరియాకి, ప్రతి గ్రామంలో, ప్రతి వీధికి కూడా తిరిగి మొత్తం అన్ని ఐడెంటిఫైడ్ కూడా జరుగుతుంది. ప్రతి ఆయనకు తెలిసిన ఏ ప్రాబ్లం అయినా, ఎటువంటి సమస్య మీదైనా పోరాటంతో పాటు కూడా ఈ నియోజకవర్గాన్ని మొత్తం అంతా కూడా క్లీన్ నియోజకవర్గంగా కూడా, రాజో నియోజకవర్గం కూడా తీర్చిదిద్దుతామని కూడా చెప్పేసి అని కూడా దేవవరప్రసాద్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొన్ని పరిస్థితి కూడా జస్ట్ ఆనందం సతీష్.